దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొండంత అండగా ఉన్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్సీ కవిత, షెడ్యూల్ కులాల అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి వివరించారు. హైదరాబాద్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో మహిళా శిశు దివ్యాంగుల సంక్షేమ శాఖల ప్రభుత్వ కార్యదర్శి దివ్యారాణి, దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు. దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉన్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పలు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు తన దృష్టికి తెచ్చిన అంశాలను కవిత మంత్రికి వివరించారు. వీటిపై సానుకూలంగా స్పందించిన మంత్రి తక్షణమే పరిష్కరించవలసిందిగా అధికారులను ఆదేశించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగులకు 3,016 రూపాయల చొప్పున 4,98,565 మంది దివ్యాంగులకు అందజేస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. అదేవిధంగా అవసరమైన వారికి ట్రైసైకిళ్లు, వీల్చైర్లు, ల్యాప్టాప్స్, హియరింగ్ హెడ్స్, బ్రైల్ లిపితో ఉన్న పుస్తకాలు ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో దివ్యాంగుల సంఘాల నాయకులు ఎం శ్రీనివాసులు, హబీబ్ మియా, బి మహేందర్, డి మహేష్, లక్ష్మీనారాయణ, నారా నాగేశ్వరరావు, పూల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.